హాయ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విలేజ్ శేషు కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. మీ అందరూ కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాను. ఓకేనా? ఈరోజు ఏంటంటే, మనం చేపల కూర చేశాను, చాలా బాగుంటుంది. ఎవరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఎంతో రుచిగా, కమ్మగా, సూపర్గా ఉంటుంది. ముందుగా మనం చింతపండు ఒక నిమ్మకాయ సైజు తీసుకునేసి దాన్ని విధంగా విడదీసి అందులో వేసి ఒక 10 నిమిషాలు చెప్పి అయితే నానబెట్టాలి. ఇప్పుడు నీళ్ళు పోద్దామా? నీళ్ళు పోసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకునేసి దాన్ని కాస్త వేడెక్కనిచ్చి ఒక 2 గంటలు అయితే నూనె పోద్దాం. 2 లేదా 3 గంటల వరకైనా పోసుకోవచ్చు. దాన్ని కాస్త వేడెక్కనిచ్చి ఆవాలు ఇవి సన్నగా చిన్నగా తరుక్కున్న 2 లేదా 3 గడ్డలు ఎర్రగడ్డలు అందులో వేసుకునేసి ఒక 4 పచ్చిమిరపకాయలను వేసి కరివేపాకు కూడా మంచి స్మెల్ వచ్చేదాన్ని తీసుకోండి, సూపర్గా ఉంటుంది. దీన్ని మనం కాసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం మిక్సీ జారీ తీసుకునేసి ధనియాలు 1 స్పూను, మెంతులు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, కొన్ని మిరియాలు అంటే 10-12 సరిపోతాయి. వీటిని ఏం చేయాలంటే మనం గ్రైండ్ చేసి పొడి కొట్టి పెట్టుకుందాం. ఈ విధంగా పొడి కొట్టిన తర్వాత దాంట్లో ఒక తెల్లగడ్డను తీసుకునేసి దాని మీద పొక్కులన్నీ తీసేసి అప్పుడు అందులో వేసి దీన్ని కూడా మనం మెత్తగా పొడి కొట్టి పెట్టుకుందాం. ఈ పొడి కొట్టిన దాన్ని ఒక బౌల్లోకి వేసి పక్కన పెట్టేసుకుందాం. కానీ ఏంటంటే చూడండి, ఈ టైప్లో వస్తుంది. ఓకేనా? చాలా బాగుంటుంది. ఇదేంటంటే దీనికి మెయిన్ ఫస్ట్ ఆద్యం పోస్తుంది. మళ్ళీ మిక్సీ జారీ తీసుకునేసి 1 లేదా 2 టమోటాలని పెద్ద ముక్కలుగా కట్ చేసి అందులో వేసి ఈ టైప్లో మనం పేస్ట్ చేసి, ఓకేనా, దీన్ని కూడా తీసి మనం ఒక బౌల్లో వేసి దీన్ని కూడా మనం పక్కన పెట్టేసుకుందాం. ఏంటంటే ఇది పేస్ట్ చేసేటప్పుడు మెత్తగా గుజ్జుగా వచ్చే విధంగా చూసుకోండి. ఈ టైప్లో వస్తే సరిపోతుంది. పక్కన పెట్టేసి ఇప్పుడు ఎర్రగడ్డలు ఈ టైప్లో బాగా వేగేదాకా వేగనివ్వాలి. మంచి సన్న మంట మీద వేస్తే ఏంటంటే సూపర్ రుచి వస్తుంది. దీంట్లో కాస్త పసుపు వేసుకుందాం, చిటికెడు. అది వేసాక ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకునేలా ఆ మసాలా పొడిని అది కూడా వేసేసి బాగా కలుపుతూ ఫ్రై చేయాలి. సన్న మంట మీద ఎంత బాగా మనం ఫ్రై చేసుకుంటామో దీనికి అంత రుచి వస్తుంది. ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా అందులో వేసేసి దీనిని కూడా మనం బాగా పచ్చి వాసన పోయేంతవరకు ఇవన్నింటిని కూడా మూత పెట్టి బాగా వేగనివ్వాలి. ఇట్లా మీద నూనె సపరేట్ అయ్యేదాకా వేగనివ్వాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు స్పైసీ ఎంత అవసరమో అంత కారాన్ని వేసుకుందాం. నేనైతే 3 చెంచాలు దాకా వేసాను. మీకు ఎక్కువ తక్కువ కావాలన్నా వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. బాగా దాన్ని నూనె సపరేట్ అయ్యేదాకా వేగనివ్వాలి. ఈలోపు చింతపండు పిసికి రెడీ చేసి పెట్టుకుందాం. చూడండి, ఆయిల్ అందులోకి రిలీజ్ అవ్వాలి, సపరేట్ అవ్వాలి. ఆ టైప్ దాకా మనం సన్న మంట మీద బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత చింతపండు రసాన్ని ఒక జాలి సహాయంతో అందులో పోసుకుందాం. పోసినాక ఉప్పు చూసి ఎంత అవసరమో అంత సాల్ట్ వేసుకునేసి కాస్త అలా కలిపి మూత పెట్టి కాసేపు మరగనివ్వాలి. ఈ టైప్లో మరిగి బాగా తెరిలిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని అందులో ఒక్కొక్కటిగా వేసుకుందాం. ఆ చేపలు కూడక మనం తీసుకునే దాన్ని బట్టి ఒక్కొక్క చేపకు ఒక్కొక్క రుచి ఉంటుందన్నట్టు. అవి మనం చేసే విధానాన్ని బట్టి సూపర్ టేస్ట్ వస్తాయి. ఇప్పుడు మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. దాదాపు అంటే 8 నుంచి 10 నిమిషాల సేపు అయితే ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఇప్పుడు ఒకసారి చూసుకోండి. చూసిన తర్వాత మీదగించి కొత్తిమీర అలా చల్లుకుందాం. చల్లుకునేసి ఈ విధంగా తిప్పుకోవాలి తప్ప గెంటి పెట్టి పస్స పస్స కలపెట్టకూడదు. ఇప్పుడు ఒకసారి మనం చేసిన చేపల కూర ఎలా ఉందో చెక్ చేద్దామా? ముక్క చూడండి, సూపర్గా ఉంది. పట్టుకుంటే చూడండి, అలా అనగానే ఇలా ఊసి వస్తుంది. అంటే సూపర్గా ఉడికిందని అర్థం. పులుసు కూడక 1గా ఉంటుంది. ఇది కాస్త అంటే 1 గంట లేదా 2 గంటలు ఆ తర్వాత చూడండి పూర్తిగా చిక్కబడి ఉంటుంది. సాయంకాలానికల్లా 1 రుచిగా ఉంటుంది అన్నట్టు. మర్నాటికైతే వేరే లెవెల్, అంత బాగుంటుంది. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి.